కరెంట్ బ్లాగ్ ఇట్ లేట్ అయింది సారీ ఫర్ ద లేట్ ఎందుకంటే పండగ హడావిడిలో లేట్ అయిపోయింది సారీ ఫర్ ద లేట్ ఈ సంక్రాంతి అయితే మాకు వెరీ స్పెషల్ ఇది అసలు ఎందుకంటే ఇది నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి అన్నమాట అందుకే చాలా స్పెషల్ ఇది మాకు చూసాక ముగ్గులు అయితే ఇలా స్టార్ట్ చేస్తాం మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇంకా దేవుడి కోసం పూలన్నీ వేరు పెట్టుకున్నాం ఇది మా ఇంటి దగ్గర అయితే గార్డెన్ అన్నమాట ఊర్లో ఇది చూసారు గార్డెన్ అయితే ఇలా ఉంది చుట్టూ పూల మొక్కలు అన్నీ ఉంటాయి కొబ్బరి చెట్లు మ్యాంగోస్ ట్రీస్ చాలా ఉంటాయి ఇక్కడ మా అమ్మ అయితే చాలా అయిపోయి దేవుడి కోసం అయితే పూలు వేసుకున్నాం దేవుడి కోసం అయితే కొన్ని పిండి వంటలు అయితే మార్నింగ్ చేసుకున్నాం ఇదిగో చూసారు ఇవన్నీ చేసుకున్నాం మా తమ్ముడు చేస్తున్నాడు మా తమ్ముడు మా వైఫ్ అయితే ఇద్దరు కలిసి చేశారు ఇదైతే చూసారుగా ఎలాగైతే కొన్ని చేసుకున్నాం చేసుకున్న తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళేసి ఇంకా అక్కడ పూజ చేసుకొని అక్కడ పెద్దవాళ్ళకి ఈరోజు అయితే మేము పెట్టుకుంటాం ముద్ర పెట్టుకుంటాం అన్నమాట అక్కడ చాలా ఐటమ్స్ పెడతాం అందుకని పరవన్ అండ్ కూరలు 3-4 టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఇవన్నీ పెడుతుంటాయి చాలా వెరైటీస్ అయితే పెడుతుంటాయి చూసారు ఇవన్నీ అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా మనకి సో వాళ్ళందరికీ కోసం వాళ్ళందరినీ ఒక్కసారిగా గుర్తు చేసుకొని ఇవన్నీ వాళ్ళ కోసం పెట్టి వాళ్ళ కోసం బట్టలు అవన్నీ చూపుతూ ఉంటాం మేమైతే చూసారు కదా ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కోసం అయితే బయట కొద్దిగా తీసి పెడతాం కాకులు తింటాయని కాకుల కోసం పెద్దవాళ్ళు తిన్నట్టుగా మేమైతే నమ్ముతుంటాం సో దానికోసం అలా పెడుతూ ఉంటాం అక్కడి నుంచి అలా మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా ఇంకా ఇంటి దగ్గర అంతా కంప్లీట్ చేసుకుని మధ్యలో అయితే ఒక ఆటో ప్లస్ స్మోక్ వచ్చింది ఏమో అవుతుందేమో అనుకున్నాను ఇంకా ఏదో ప్రాబ్లం ఉందట అలాగే అట్లాంటి ఇంకా పండుగలోకి అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం చూసారుగా పండుగ దగ్గర అయితే ఇలా ఉంది అంత హడావిడి అని మా దగ్గర సంక్రాంతి కంటే కనుమ మంచి హడావిడిగా జరుగుతుంది మా దగ్గర కనుమ ముక్కరం బాగా జరుగుతూ ఉంటాయి సంక్రాంతికి అంత ఏముంటుంది ఇలా ఉందో చూసారుగా కానీ ఈవినింగ్ అయ్యేసరికి మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ చూపిద్దామని చెప్పి వచ్చాను ఇక్కడ చూసారుగా క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఇక్కడ ఈ దేవుడి దగ్గర ఈ 4 డేస్లో జాతరలా జరుపుతూ ఉంటారనమాట ఇది భద్రమహాంకాళ అమ్మవారిది అనమాట చూసారుగా ఎంత ఖాళీ ఉందో ఇదే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఫుల్ రష్ అయిపోతుంది అలా కొంతసేపు తిరిగేసాక అక్కడ బజ్జీలు స్నాక్స్ కొన్ని తిన్నాం స్నాక్స్ తీరు మొక్కలు తీసుకున్నాం అక్కడ నుంచి అయితే మేమైతే పక్కన తెప్పలు పోటీ అవుతుందంటే అక్కడికైతే వెళ్ళాం అక్కడికి మేము వెళ్ళేసరికి అది ఇంకా కంప్లీట్ అయిపోయిందట మేము కొద్దిగా లేట్ అయిపోయి 10 మినిట్స్ ముందు వచ్చి ఉంటే మీకు కూడా చూపించేవాడిని చూసారుగా అప్పుడే పడపోటీలు అన్నీ అయిపోయి అక్కడన్నీ లోన పెట్టేశారనమాట సో కొంతసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేస్తాం అక్కడ అడిగాం అలా కొన్ని అడిగి తెలుసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనుకున్నాం చూసారు క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇంకా అయిపోయినప్పుడు అంత ఉన్నారు స్టార్ట్ అయినప్పుడు మేము వస్తుంటే ఇంకా బాగా ఉండేది ఇక్కడ మధ్యలో టెంపుల్ కనిపించింది బాగుందని చెప్పి వీడియో తీసిన మళ్ళీ అలా టెంపుల్ దగ్గర ఒకసారి అలా చూసుకొని వెళ్దామని చెప్పేసి చూసారుగా ఎలా ఉంది టెంపుల్ దగ్గర అయితే ఇంకొంత దీంట్లో నైట్ బ్లాక్ కూడా ఉంటుంది ఒకసారి నైట్ బ్లాక్ చూస్తే మీకు అనిపిస్తుంది ఇంత వేరియేషన్ ఉంది ఇంత క్రౌడ్ వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయము అంతమంది వస్తుందో డే టైం ఎంత ఖాళీ ఉందో నైట్ టైం అసలు నడవడానికి కూడా ఖాళీ ఉండదు ఇంకా నైట్ ప్రోగ్రెస్ కూడా చాలా జరుగుతుంటాయి ప్రోగ్రామ్ వీడియో కూడా స్టార్టింగ్లో పెట్టాము మీకు లాస్ట్లో ఒక 5 మినిట్స్ ఇలా ఉంటుంది ప్రోగ్రామ్ వీడియో మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఫుల్ బ్లాగ్ చూడండి మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది నెక్స్ట్ బ్లాగ్ అయితే ఇంకా ఫుల్గా ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే మామూలుగా ఉండదు మీరు సాకపోతే చూడండి ఇంకా ఇలా జరుగుతుంటే మా దగ్గర అయితే పండుగ ఇది అంతా చూసారుగా జేబీలవన్నీ వచ్చి నైట్ టైం ఎక్కువ బాగుంటుంది ఎండతో ఎందుకులే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మేమైతే కోడిపందరికి అయితే స్టార్ట్ అయిపోతాము ఆ కోడిపందరికి వెళ్ళి వేచి చూడండి ఎంత దీనిగా ఉందో అది దీని వేచి చూడండి ఎలా ఉందో చాలా లోనకి పెట్టారనమాట చూడండి ఎంత దారుణంగా ఉంది ఎంత దారుణమైన రోడ్లో వెళ్ళాం మీకు చూపిద్దామని బట్ వీడియో పెట్టడం అవ్వలేదు కోడిపంది వాళ్ళది కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల అవ్వట్లేదు అది సో మేము మామూలుగా పెట్టేసి ఉంచేస్తుంది అంతా వే చూడండి మైతులు అనుకో ఒక 2 km అయితే వచ్చాం అక్కడ తర్వాత పెద్ద టాస్క్ ఉంది ముందు మీరే చూడండి అది అది ఎవరైతే క్రాస్ చేయాలి అక్కడ అన్నవాళ్ళది కోడి ఒకటి చనిపోయిందట పండలు ఓడిపోయినవి కూడా తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తారనమాట అక్కడ పైన బెట్టింగ్స్ మన చూడండి అది వే ఇందులో నుంచి ఇప్పుడు క్రాస్ చేసుకుంటూ మనం వెళ్ళాలి కోడిపందులకు వెళ్ళాలంటే బట్ మీకు చూపిద్దామని ఒకే ఒక రీజన్తో అయితే నేను ఇలా ఎవ్రీ ఇయర్ జరుగుతుంటే నేను చూస్తుంటాను కానీ మీకు కూడా ఈ ఇయర్ చూపిద్దామని చెప్పేసి ఇంకైతే వెళ్ళాను నేను మాకైతే అంతవరకు వచ్చింది వాటర్ ఇంకా అక్కడి నుంచి అయితే కొద్దిగా ఇంకొక 100 మీటర్స్ అయితే నడాలన్నారు సర్లే అని చెప్పి ఎంత దూరం వచ్చాం కానీ ఏముందిలే అని చెప్పేసి ఇంకైతే వెళ్ళి స్టార్ట్ అయిపోయాం అది చూసారుగా మేము వస్తున్నాం కొన్ని కూలు అయితే చనిపోయినవి ఉంటాయి కదా వాళ్ళైతే రిటర్న్ అయిపోతున్నారు కొంచెం చూసుకొని అక్కడైతే కూలు చూడండి ఎన్నో ఉన్నాయో దగ్గర అంటే వీడియోలో చిన్నగా కనిపించవచ్చు మరీ పెద్దగా ఉన్నాయి ఏదైతే ఉండట్టు కూడా ఆడుతున్నాయి చూడండి ఇది కొంచెం చాలా పెద్దగా ఉన్నాయి వీడియోలో మీకు కొద్దిగా చిన్నగా కనిపిస్తున్నాయి క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా వచ్చారు అక్కడైతే క్రౌడ్ అంతా లోన పెట్టినా సరే అంత ఎక్కువ మంది వచ్చారు చూసారు కదా అంతా ఆ వీడియో పెడదాం అనుకున్నా అక్కడ కూడా వద్దు వద్దు అన్నారు మళ్ళీ నా మనకు కూడా కమ్యూనిటీ గైడ్ లైన్స్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది సో అందుకే మళ్ళీ యూట్యూబ్ ఉండే ఛానల్ కొద్దిగా వస్తే అది కూడా దుబ్బ మళ్ళీ ఎందుకు అని చెప్పేసి తీసేసి అక్కడైతే కోడి చూసారా కోడికి ఒక దెబ్బ కూడా తగలేదు అవతల కోడిని అయితే చూసారు ఎలా చేసిందో ఈ పవర్ ఉన్నట్టు
ఫుల్గా పవర్ ఉన్నట్టు ఉంది, ఒక్క దెబ్బ కూడా తగలేదు. కోడి చూడండి, కోడి చూడండి ఎలా అయిపోయిందో. 5-6 మినిట్లో అయిపోయింది మొత్తం ఆ కూడా అంతా. ఈ కూడ చూడడానికి దాని మీద ఇదే చిన్నగా ఉంది. అలా కొంత టైం అయితే అక్కడ స్పెండ్ చేసాము, 1 అవర్ లాగా స్పెండ్ చేసుకుని ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయింది, 2:30 అయిపోతుంది, ఇంటి దగ్గర నుంచి కూడా బయటకు వెళ్దామని చెప్పి కాల్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఫ్యామిలీ అందరినీ తీసుకొని మూవీకి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇదిగో కార్లో స్టార్ట్ అయిపోయాం మూవీకి అయితే. ఇదిగో ఎంత ఇదంత ఉంది, నేను వెళ్ళడమే లేట్ అయిపోయింది, నా వల్ల అందరూ లేట్ అయిపోయింది. అక్కడ నుంచి అలా వెళ్తున్న దారిలో ఎక్కడైతే ముగ్గులు పోటీలు అవుతుంది, చూసారు కదా ఇలా ఉన్నాయి. చూడండి ముగ్గులు అయితే ఎలా ఉన్నాయో ఇంత. అలా చూసుకొని మేమైతే మూవీ కోసం విజయనగరం వెళ్ళాం. విజయనగరం అదిగో ఏ థియేటర్స్ కూడా ఖాళీ లేవు. విజయనగరం థియేటర్లో టికెట్లు దొరికాయని చెప్పేసి అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ కొద్దిగా సోడా తాగేసి మేము వెళ్ళే థియేటర్ అయితే ఇదే. లాంగ్ కాస్ట్ అయితే 2 మచ్ ఉంది. ఇక్కడ ఎగ్ పఫ్ 80 రూపీస్ తీసుకున్నారు. అండ్ మేము ఒక పాప్కార్న్ తీసుకున్నాం. మెయిన్ మూవీ అయితే సైంధవ మూవీ, అందుకే ఎంట్రెస్ దగ్గర ఫైన్ పెట్టినారు. కోటి కూడా అక్కడ కట్టినట్టు రీజన్ అదే చెప్పాక నాకు మ్యారేజ్ అని మా వైఫ్ కూడా బ్యాక్ సైన్స్ పెట్టాను. నెక్స్ట్ క్లారిటీ అయితే వచ్చి ఉంటారు తమ్ముళ్ళు చూసిన తర్వాత. చూడండి ఇది ఇలా మేమైతే మూవీ చూసుకొని అక్కడ నుంచి పక్కన ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాం. హౌస్ ఆఫ్ బిర్యానీస్ అనే రెస్టారెంట్ అయితే కనిపించింది. ఇంకా ఆ క్లాస్ నుంచి అప్పటికే 8:39 అయిపోయింది, మధ్యాహ్నం కూడా ఏం తినలేదు. ఇంకా అయితే మేము అక్కడికి వెళ్ళేసి ఈ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకున్న తందూరి చికెన్ లాలీపాప్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. మళ్ళీ దమ్ బిర్యానీ అండ్ కల్మీ బిర్యానీ, కేమా బిర్యానీ, 3 బిర్యానీస్ అయితే మేము ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా అక్కడ తినేసాక ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇంటికైతే రిటర్న్ అయిపోయాక ఇదే మెయిన్ టాస్క్. ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయని తెలిసి ఈ తమిళనాడులో చూసినట్టయితే తేజస్వి ఉంటుంది. తేజస్వి పెద్ద కారణం ఏంటంటే ఇది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తేజస్వి వచ్చింది. సో దాని ద్వారా పెట్టాను. ఇంకా చూసారు నైట్కి ఎంత వేరియేషన్ ఉందో. మీ వెళ్ళేసరికి ఏమన్నా అయింది క్రౌడ్ చూడండి. అంటే చెప్పే కదా నైట్ టైం చాలా ఎక్కువ క్రౌడ్ వస్తుంది. చూడండి వాయిస్ తగ్గిస్తా. ఇంకా అది చూడండి అక్కడక్కడ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడకుండా నా వాయిస్ అక్కడక్కడ వస్తుంది. సో పుష్ప మూవీ సాంగ్ తో ఎంటర్టైన్ చేయడానికి క్రౌడ్ చూడండి. అంటే సంప్రదాయ ఈవెంట్స్ తరపు నుంచి సో టీప్ సత్యదేశ్వరి గారు ఉన్నారు. తేజస్విని డీ జోడి తేజస్విని ఉంది కదా తనే ఇది. అంటే కొద్దిగా జూమ్ చేయడం వల్ల లేదంటే క్లారిటీ కొద్ది తగ్గింది. చూడండి మామూలు మీకోసం చూపిద్దామని చెప్పేసి పెట్టాను అంతే జస్ట్. ప్రాబ్లమ్ చూస్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్ టీవీలకి ఏమైనా ప్రశ్న ఉందో ఇలా లైవ్లో చూస్తే కూడా కంగ్రోజ్ కూడా ఇద్దరు వచ్చారు. ఇంకా అనమాట డీజోడీ నుంచి వాళ్ళకు కూడా పెడతాను నెక్స్ట్ బ్లాగ్లో. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నా బ్లాగ్స్ మీద నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. పెట్టే కొన్ని దగ్గరలో చూడండి మీరే
ఉంది పెట్టినా వద్దా మీరే చెప్పండి, పెట్టమంటే పెడతా లేదంటే లేదు. చూడండి మనం అయితే 500 సబ్స్క్రైబర్కి దగ్గరగా ఉన్నాం, కొద్దిగా చేసేసాను 500 కూడా. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. చూపించండి